మీ ఇంటి నుండి షాపింగ్ చేయండి ఇండియాలో షేర్ ఇట్ బ్యాన్ చేయబడిన తర్వాత దానికి ప్రత్యామ్నాయంగా వేరే అప్లికేషన్స్ కోసం చాలా మంది చూస్తున్నారు అలాంటిదే షేర్ మీ అనే అప్లికేషన్ వన్స్ ఈ అప్లికేషన్ మీ ఫోన్ లో ఇన్స్టాల్ చేసిన తర్వాత దీంట్లో మల్టిపుల్ ఆప్షన్స్ అవైలబుల్ అవుతుంటాయి ఫొటోస్ వీడియోస్ ఇలాంటి ఆప్షన్స్ ఎప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫొటోస్ అనే సెక్షన్ వెళ్తే కనుక మీ ఫోన్లో ఉండే అన్ని రకాల ఫొటోస్ అవైలబుల్ అవుతాయి సో సింపుల్గా ఏదైనా పర్టికులర్ ఫోటోని సెలెక్ట్ చేసేసుకొని సెండ్ అనే బట్టను మీరు ప్రెచ్ చేస్తున్నారంటే కనుక యాక్చువల్లీ రెండు కంటె ఐటమ్స్ సెలెక్ట్ చేయడం జరిగింది ఆటోమేటిక్గా మీకు దాన్ని సెండ్ చేయడానికి సంబంధించి కోడ్ స్కాన్ చేయడానికి సంబంధించి ఆప్షన్ అనేది వస్తుంది అదే పద్ధతిలో మీరు ఏదైనా కంటెంట్ని రిసీవ్ చేసుకునే అవకాశం కూడా సేమ్ ఇలాగే కోడ్ స్కానింగ్ చేయడం ద్వారా రిసీవ్ చేసుకునే ఆప్షన్ కూడా అవైలబుల్ అవుతూ ఉంటుంది ఇక్కడ రిసీవ్ అనే బటన్ మనం ప్రెచ్ ఉన్నాం అనుకోండి ఆటోమేటిక్గా ఒక క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయడానికి సంబంధించి ఈ పర్టికులర్ కోడ్ని మీరు రెండో డివైజ్లో ఏ ఫైల్ ఏ పర్టికులర్ ఫోన్ అయితే కనుక మీకు ఫైల్స్ పంపిస్తూ ఉందో ఆ పర్టికులర్ ఫోన్ ద్వారా ఈ కోడ్ని స్కాన్ చేసేస్తే కనుక ఆటోమేటిక్గా ఆ డివైజ్ నుంచి మీ ఫోన్లోకి కంటెంట్ అనేది వస్తుంది టోటల్ మనకి హోమ్ పేజీకి వెళ్తే కనుక ఫొటోస్ వీడియోస్ మ్యూజిక్ లాంటి సెక్షన్స్ అవైలబుల్ అవుతూ ఉంటాయి అలాగే సెర్చ్ అనే ఆప్షన్ ద్వారా మీకు కావాల్సిన ఫైల్స్ను సులభంగా వెతికి పట్టుకునే అవకాశం ఉంటుంది సో వాటిని సెలెక్ట్ చేసుకొని బల్క్గా పంపించుకోవచ్చు వైఫై ద్వారా బ్లూటూత్ ద్వారా ఇది లోకల్ వైఫై కనెక్టివిటీ వైఫై హాట్స్పాట్ క్రియేట్ చేసేసి చాలా వేగంగా ఫైల్స్ ట్రాన్స్ఫర్ చేస్తుంది కాబట్టి సో రెండు డివైజెస్ మధ్య మీరు ఏదైనా ఆల్బమ్ కావచ్చు ఈవెంట్ లో కానీ ఫోటోలు దిగి ఉంటే కనుక వాటిని సులభంగా దీని ద్వారా పంపించుకునే అవకాశం ఉంటుంది మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం కంప్యూటర్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడంతో పాటు మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయగలరు తిరుపతి